నా పేరు శ్రీకరాండి గుంటనారాజు గారి వారిని. ఓకే, సో శ్రీకరాండి పేరు పెట్టుకున్న కదా, నీలో ఉన్న కలర్ వ్యవసాయం చేయడం అదొక కల. పాటలు పాడతావా? రాదండి, నాకేం డాన్స్ ఏది రాదు. అయ్యో, ఇంట్లో పని వ్యవసాయం. ఈయన తెలుసా ఉప్పుల పాలు? ఈయన నేనే ఫేమస్ చేశాను, ప్రమోట్ చేశాను. మా ఆయన టిక్ టాక్ చేయ ముందుకే నీ అన్నయ్య ఫ్యాన్. నీవు ఫేమస్ చేయడు కదా, నువ్వు నా వల్ల ఫేమస్ గుర్తించా. అవునా? ఓకే, ఫ్రెండ్స్ వైజాగ్ సత్రి గుర్తుపెట్టుకుంటా. ఫస్ట్ నీ సెకండ్ ఈయన అంతే. టిక్ టాక్ లో ఉన్నప్పుడు నేను బాగా చూసి ఉప్పులు వాళ్ళ. నిజం చెప్తున్నా, ఈ రోజు అక్క మా గారెలు చికెన్ ఫ్రై రైస్ ఏం ఫస్ట్ టైం ఏ చూపి అవన్నీ గారు ఒక 10 నిమిషాలు పెడతామండి. గారు ఇక్కడ వంట లేదండి, పప్పు నాయకాలి. ఇప్పుడు రుబ్బుతామండి, రుబ్బుతాం వీడియో చూపిస్తాం. కావాలంటే రుబ్బి గారు వేసుకుని తింటాం. 10 రోజులు నాగరాజు అన్న అనుకున్నాను, వ్యవసాయదారుడు కదా, చిన్న గుడిసెలో ఉంటాడేమో, ఒక పాకలో ఉంటాడేమో, అంటే పేడతో ఏం చేయాలి తెలుగులో అంటే వరగొడ్లు మాకు పేడతో ఇట్లా ఫ్లోర్ ఇట్లా అంటారేమో అనుకున్నారు. కానీ వాళ్ళు నిజంగా ఇంద్ర భవనంలా ఉందండి, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. లేదండి, అప్పు చేసి కట్టుకుంటారు. వాళ్ళు చుట్టూ మొక్కలు పువ్వులు మొక్కలు అన్ని చాలా బాగుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. ఎందుకంటే ఎవరైనా హ్యాపీగా ఉండడమే కావాలి కదా మనకి. సో ఆయన మాకు బెస్ట్ ఫ్రెండ్ అండి టిక్ టాక్ లో, గుడ్డి నాగరాజ్ అంటే. ఈ మేనర్స్ లేదండి, చూడండి మొబైల్ ఆన్ చేశాడు. మేనర్స్ ఉందండి అసలు. అసలు మాస్టర్ గుడ్డి నాగరాజు అన్న ఎలాగో బెస్ట్ ఫ్రెండ్స్, ఉప్పుడు వారు నేను అలాగే బెస్ట్ ఫ్రెండ్స్ చెప్పిందా? మామూలుగా ఫ్రెండ్ కాకపోతే ఏమవుతారు చెప్పు. నేను చెప్పాలి ఫ్రెండ్ అండి, బెస్ట్ ఫ్రెండ్ అండి, నేను చెప్పాలి. ఆయనే దమ్ముకుంటున్నాడు. సరే ఏంటి చెప్పమని, ఫ్రెండ్ కాదా? నా ఫ్రెండ్ అండి. పని మనిషినా? ఏదో చెప్పాలి కదా. ఇప్పుడే అండి ఊర్లోకి వెళ్ళి బాలి కోసం ఒక టంగ్ క్లీనర్ అలాగే సంతూర్ సోప్ తీసుకొచ్చానండి. నేనే వెళ్ళి తీసుకొచ్చాను. హలో, టప్పులు అప్పుడు రాదు. ఇస్తాడు నిర్తాను కట్టుకోవాలని చూస్తాను. ఇంట్లో అందరు బాగున్నారండి. చూసిన స్కూల్కి వెళ్తున్నాడు కదా, చూసావా? అనుకున్నా గుంటి నాగరాజు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కూడా చాలా మంచి వాళ్ళు, చక్కగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని. అలాగే మా వదినమ్మ కళ, శ్రీకళ, నిజంగా శ్రీకళ. నిజంగా అక్క మాత్రం కుంటి నాగరాజు కన్నా అక్క నిజంగా బెటర్ అండి. చాలా మంచిది పాపం. కుంటి నాగరాజు అని బెటర్ కాదా? మా అక్కనే మంచిది. ఎప్పుడైనా ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాయి. అదే ప్రతి పురుషుడి వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు, అదే పురుషుడి విజయం వెనుక. నిజంగా శ్రీకాలం లేని ఓకే, అక్క పనికి మెచ్చుకోవచ్చు. చూడండి మధ్యలో ఎట్లా చూస్తాడు. అందుకే నేను ఫేమస్ అవ్వలేదండి. ఫస్ట్ పట్టించాడు. నాకు ఈ సొసైటీలో ఒక ఇమేజ్ ఉండేదండి, ఈయనతో పరిచయం. ఆ ఇమేజ్ కాక బ్రష్ పట్టేసిందండి. నాకు నాకు ఒక చరిత్ర ఉందండి. చరిత్ర ప్రతి ఒక్కళ్ళని చూసి వీడియో పెడుతున్నా చెప్పి అయితే ఆయనకి అప్పుడు నువ్వు ఇప్పుడు ప్రస్తుత వాళ్ళు ఇంట్లో పోతావు కదా, నువ్వు అడుక్కుంటావా లేకుంటావా రమ్మంటావా లేక నువ్వే డైరెక్ట్ వాళ్ళకి వాడు దూకేస్తా. ఒక శారద, ఒక విజయశాంతి చెప్పు. ఇక ఒక కల్సార కల్సార టాలీవుడ్ లో ఉన్న చరిత్రకారులందరూ నేను కలిసినట్టేనండి. ఆల్మోస్ట్ ఆలు నిజంగా పాత వాళ్ళ పత్త రావు. బాల సరస్వతి గారు అందరికి తెలుసు కదా, టాలీవుడ్ ఫస్ట్ సింగర్ ఆమె. అట్లా 1934లో ఆమె పాట పాడింది. ఆమెతో చేసిన టిక్ టాక్స్. అలాగే ఎల్విజి లక్ష్మి గారు టాలీవుడ్. మీరు సినిమాలో నటించారు? సినిమా నేనా? నా ఫస్ట్ సినిమా వచ్చి అన్నపూర్ణమ్మ గారి మనవడండి.
అన్నపూర్ణముగా మనోడా జమునా గారి కొడుగ్గా చేశాను చాలా చిన్నది ఇంత పెట్టి పాటలుంటాను అలాగే ఈ మధ్య రీసెంట్ గా కాలీఫ్లవర్ అనే మూవీ చేశాను అండి కాలీఫ్లవర్ బాగా చేశాను మంచి ప్రశంసలు కురిపించారు మీకు నచ్చిందని నచ్చింది ఒక పోలీసు ముద్దు పెట్టుకున్నాడు వస్తుంది అందులో చిన్న డాక్టర్ రోల్ కూడా చేశాను ఇలా 5-6 సినిమాల్లో చేశానండి కానీ పేరు రాలేదండి దిష్టి పట్టిస్తారంట దిష్ట ప్రశ్న దృష్టి పట్టించారండి కొందరు సో పేరు చాలు కదండి గుమ్మడికాయ అంత ఫేమస్ అవుకుని ఆవగింజ అంత అసలు వాళ్ళు గుమ్మడికాయ అంత ఫేమస్ అండి నేను ఆవగింజ అంత ఫేమస్ అదే ఏం కాదు అందరం ఫేమస్ అంటే గుడ్ ఫ్రెండ్ వెళ్ళి పండుతో ఉన్నారా మూడు గాలు తిందు ఒకటి నువ్వు బాలు నువ్వేమన్నా అతను ఫీల్ అట్లా జాలు ఎవరు నా బెస్ట్ ఫ్రెండ్ నా ప్రాణం అంటే చెప్పద్ది ఇప్పుడు చరిత్రలో ఒక కూర్చో ఒక శ్రీకృష్ణుడు కుచేలుడు బెస్ట్ ఫ్రెండ్స్ అండి అలాగే ఒక జయలలిత ఒక శశికళ బెస్ట్ ఫ్రెండ్స్ అండి అలాగే ఉప్పల బాలు నేను కూడా బెస్ట్ ఫ్రెండ్స్ బషీర్ మాస్టర్ నీకు బెస్ట్ ఫ్రెండ్స్ మీ ఇద్దరు కూడా తెలుసు సో మా ఇద్దరు ఫ్రెండ్షిప్ ఒక చరిత్ర అండి యూట్యూబ్ లోకి వెళ్ళి తెలుస్తుంది అండి అవును వెళ్ళాము మనం చూసాం చూసారా గుంటూరు నాగరాజ్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ రిక్వెస్ట్ ఇంత బాగా రిసీవ్ చేసుకున్నావు నువ్వు కింద పడుకున్నావు మాకు బెడ్రూమ్ లో బెడ్ ఇచ్చావు మంచినీళ్ళు తాగేవి మాకు కాఫీ ఇచ్చావు గంజి తాగా మాకు చికెన్ బిర్యానీ పెట్టావు ఇవన్నీ రాత్రి జరిగాయి నైట్ 3 గంటలకి మనం పోతున్నాం 3 గంటలకు వచ్చామంటావు హైదరాబాద్ బిస్కెట్ ప్యాకెట్ మాకు చిల్లి గారెలు ఇచ్చావు చాలా సంతోషం నా డ్రెస్ కూడా తీసాడండి ఖమ్మంలో ఏంటిది ఖమ్మం రిలయన్స్ ఫ్రెండ్స్ లో డ్రెస్ కూడా తీసాడు అలా చెప్పాలి తెలీదు అంతే 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 ఎవరింటికి ఏమి ఇప్పకుండా పర్లేదు వాళ్ళ గురించి చెప్పి రావాలంటే నాకు ఇప్పుడు తెలుసుకుంటే కంపల్సరీ చెప్తాను అయిపోయింది మనమే డబ్బా రాయలు మనకి డబ్బా రాయలు ఎక్కడున్నారేంటి చాలా సంతోషం అండి ఇప్పుడు వచ్చాము కోయి చిలక కోయి చిలక కోయి అంటే తెలుసు కదా కోయిల చిలక అంటే ఇద్దరు తెలుసు కదా చిలక సో రెండు పక్షులు కలిసి ఊరు ఇది అవునా ఆ పక్షులు అవునా దాని అర్థం అదే చెప్పు కోయిల కోయిల చిలక చిలక తెలుసు కదా ఓ చిలక రా చిలక సో నేను ఇప్పుడు ఓ పాట కూడా పాడబోతున్నాను వింటావా పాడిపోతావు కెమెరా వదిలేసి కెమెరా